అసలు ముచ్చట ఏందంటే ఇన్నేళ్ళు గుడికి మహారాష్ట్ర పోలీసులు కావలు ఉండేటోళ్ళు. అయితే టెర్రరిస్టులు అటాక్ చేసే డేంజర్ ఉందని సీక్రెట్ పోలీసుల కాంచి మతలం వందుతే ఆర్మీని వెడుతురు. దీనికి లోకల్ పబ్లిక్ ఏమో అస్సలు ఒప్పుకుంటలేరు. ఆర్మీ దిగితే గొట్టు రూల్స్ పెడతారు, దందాలు చక్కగా నడివై భక్తులకు సుత తిప్పలైతది అనేది మనోళ్ల మాట. లేలే, ఎవరికేం నష్టం కాదు, గుడికి సెక్యూరిటీ ముఖ్యమని ఆఫీసర్లు బుద్రికిస్తురు. అయినా ఎవ్వలింటలేరు, బందు బందేనట. దుక్నాలు, హోటళ్లు, లాడ్జీలు, ఆటోలు, టాక్సీలు, బోక్సులు బంద్ పెడతారు. అట్లాని గుడెం బంద్ ఉండదుల్లో, ఎప్పటిలెక్కడే తీసి ఉంటది. సాయిబాబాను దర్శనం చేసుకోవచ్చు, బయటకు వస్తే అంత బందు. వచ్చిన భక్తులకు తిప్పలు కాకుండా గుడి క్యాంటీన్లనే నాస్తా భోజనాల సౌలతి వేస్తున్నారు. ఎండాకాలం తాతీలొచ్చే శానా మంది షిరిడి పోతుంటారు. గందుకే మొదాలే చెప్తున్నాం, ఆడ పరిస్థితి ఎట్లున్నదో అటెన్కా మీ ఇష్టం.